అండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసే జనది గంగా భవాని ఆవే అండ మంచుకొండ వాడని సిగబూదండ. ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఇప్పుడు. ఏం ధనస్సు? శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు, నెత్తురు కొక్కుంటారు. అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట. అందరినీ రక్షించగలిగిన కృష్ణ పరమాత్మ వాళ్ళకి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడు ఉగ్రంగా గద పట్టుకుని గిరగిర తిప్పుతూ వచ్చేటటువంటి భీమసేనుడు పక్కనుంటాడు. ఇంతమంది ఉండగా ఐదుగురు పాండవుల యొక్క కొడుకులు ఒక్క రాత్రే చచ్చిపోయారు అంటే ఆపద కల్గుటకి ఏమి చిత్రమో. తమని తాము రక్షించుకోలేకపోయారు. మరి పాండవులు ఎందుకు చచ్చిపోలేదు? నిద్దట్లో వాళ్ళని కుట్టుకులు ఎందుకు కోసేయలే? కృష్ణ పరమాత్మ ఏదో మిష పెట్టి ఆ రోజు ఐదుగురిని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. లేరక్కడ వాళ్ళ ఆయన అనుగ్రహం ఐదుగురి ఎందు ఉంది, బతికిపోయారు. వాళ్ళ పిల్లల ఎందు లేదు, వెళ్ళిపోయారు. అంత గొప్పవాళ్ళైనా రక్షించుకోగలిగారా పిల్లల్ని? ఆపద కల్గుటకేమి చిత్రమో. భగవంతుడు ఒక్కడే రక్షించగలిగిన వాడు. ఆ భగవత్ శక్తికి ప్రతీక ఎవరు అంటే నర్మద. అందుకే నమస్సమస్తపాతకారి దారికాపదాచలం అని ఆవిడ దారితాపదాచలం ఆపదలను తొలగిస్తుంది. కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది. ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేస్తుంది. ఆపద తీసిందని మీకు తెలియదు, ఆపద స్థానంలో సుఖాన్ని పెట్టిందని మీకు తెలియదు. వెళ్ళి చేసింది ఏమిటంటే నర్మదా ప్రవాహం వంక చూసి ఓ నమస్కారం పెట్టారంతే. కాబట్టి ఆపదలను పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి ఎందున్నది అంటే నర్మదానది ఎందున్నది. ఆ నర్మదానది స్మరణము, నర్మదా స్నానము, నర్మదానది యొక్క దర్శనము అంత గొప్పవై ఉంటాయి. కాబట్టి అటువంటి నర్మదానది యొక్క దర్శనాన్ని కానీ, ఆవిడ స్తోత్రాన్ని కానీ, ఆవిడ యొక్క స్నానాన్ని కానీ తప్పకుండా, అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాడూ పొందవలసినదే. ఆ నది గొప్పతనం ఎక్కడున్నది అంటే ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది. పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది, నదరూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. కానీ యథార్థమునకు ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయమవదు.